Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కమ్మ సామాజిక వర్గం రాజకీయంగా మళ్లీ పుంజుకుంటుందా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించిన కమ్మ సామాజిక వర్గం ఇప్పుడు చాలా ఒడిదొడుకుల్లో ఉంది. గతంలో శాసనసభలో పార్లమెంటులో ఈ సామాజిక వర్గం నుంచి భారీగా సభ్యులుండేవారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ శాసనసభలో కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేల సంఖ్య 17కి పడిపోయింది. తెలంగాణ శాసనసభలోనూ కమ్మ ఎమ్మెల్యేలు కేవలం 6 మాత్రమే ఉన్నారు. తాజాగా రాజ్యసభలో కొంతమంది సభ్యులు పదవి విరమణ చేయడంతో అక్కడ కూడా కమ్మ ప్రాతినిధ్యం తగ్గిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తక్కువలో తక్కువ కాకుండా కనీసం 50 వరకు కమ్మ శాసనసభ్యులు ఉండేవారు. ఈ సంఖ్య 2004 ఎన్నికల నుంచి తగ్గుతూ వచ్చింది. అలాగే పార్లమెంట్లో అంటే లోక్సభ రాజ్యసభల్లో కాంగ్రెస్ టీడీపీ పార్టీల నుంచి 10 వరకు కమ్మ ఎంపీలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య 5కు పడిపోయింది. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య 17కు తగ్గిపోయింది. ఈ 17 టీడీపీతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా గెలిచారు. భారీ సంఖ్యలో కమ్మ ఎమ్మెల్యేలు తగ్గిపోవడానికి టీడీపీ అధికారం కోల్పోవడమే కారణం. ఇక కమ్మ సామాజిక వర్గం అతి తక్కువగా ఉన్న తెలంగాణలో 5-6 మించి కమ్మ ఎమ్మెల్యేలు లేరు. 2014-2019 ఎన్నికలలో ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఖమ్మం, జూబ్లీహిల్స్, సేర్లింగంపల్లి, సిర్పూర్, కాగజ్నగర్, మిర్యాలగూడ కూకట్పల్లి నుంచి మాత్రమే కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే పార్లమెంట్లో ఇప్పుడు వివిధ పార్టీల తరఫున కమ్మ ఎంపీల సంఖ్య 5కు పడిపోయింది. వైఎస్ఆర్సీపీ తరఫున లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంవి సత్యనారాయణ, టీడీపీ తరఫున గల్లా జయదేవ్, కేశనేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్ మాత్రమే ఎంపీలుగా ఉన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 1983, 1985, 1994, 1999 ఎన్నికలలో అయితే కమ్మ సామాజిక వర్గం నుంచి భారీగానే ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించాక జరిగిన 1983 అసెంబ్లీ ఎన్నికలలో అన్ని పార్టీల తరఫున 52 కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక 1985 అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య కూడా 52. దివంగత నేత వంగవీటి రంగ హత్య తర్వాత జరిగిన 1989 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఓడిపోయింది. అయినా ఈ ఎన్నికలలో అన్ని పార్టీల తరఫున 36 కమ్మ ఎమ్మెల్యేలు నెగ్గారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 1994 అసెంబ్లీ ఎన్నికలలో కమ్మ సామాజిక వర్గం నుంచి అన్ని పార్టీల తరఫున 54 ఎమ్మెల్యేలు నెగ్గారు. అలాగే 1999 అసెంబ్లీ ఎన్నికలలో 43 కమ్మ ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల నుంచి కూడా కమ్మ ఎమ్మెల్యేలు ఉండేవారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2004-2009 ఎన్నికల్లోనూ దాదాపు 30 తక్కువ కాకుండా కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు. 2004 శాసనసభ ఎన్నికలలో అన్ని పార్టీల తరఫున గెలిచిన కమ్మ ఎమ్మెల్యేల సంఖ్య 34. ఇక 2009 శాసనసభ ఎన్నికలలో అన్ని పార్టీల తరఫున గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 28. ఇక అదే సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో 5 కమ్మ సామాజిక వర్గం నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక 2014 జరిగిన ఏపీ ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. అప్పుడు కూడా ఒక్క ఏపీ నుంచే 33 కమ్మ ఎమ్మెల్యేలు గెలుపొందారు. 2019 ఎన్నికలలో మాత్రం ఈ సామాజిక వర్గానికి గట్టి దెబ్బ తగిలింది. కేవలం 17 మాత్రమే గెలిచారు. చరిత్రలో తొలిసారిగా 30 కంటే తక్కువగా కమ్మ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం పడిపోయింది.